ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఈలాగ జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు దేవుని బిడ్డలారా ఈరోజు ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని దేవుడు మన ఎదురు తీసుకొని వచ్చాడు అహీకాము పరిచర్య అందరం చేయాలి అహీకాము అనేటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఒక పరిచర్య జరిగించాడు ఆ పరిచర్య మనం చేసే వారంగా ఉండాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు ఇంతకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూడగలం ఈ ఇర్మియా గ్రంథాన్ని మనం గమనిస్తే ఇర్మియా హిల్కియా అనేటువంటి లేవి వంశానికి సంబంధించిన యాచకుని యొక్క కుమారుడు ఇతడు నలభై సంవత్సరాలు దిగ్విజయంగా పరిచర్యను ఇస్రేల్ దేశంలో జరిగించినట్లుగా మనం చూస్తాం ఒక చిన్న గ్రామం అనాథు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పరిచర్య చేయడానికి పిలువబడ్డాడు దేవుని బిడ్లరా ఒక చిన్న గ్రామం ఎరుసలేం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక గ్రామంలో జీవించేటువంటి ఇర్మియాను అతడు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని సేవకు పిలిచాడు సేవకు పిలిచి సేవలో అతని వాడుకోవడం ప్రారంభించాడు ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను ప్రభు అతనికి దయచేశాడు ఏంటి ఆధిక్యత అంటే అతడు ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి వీపింగ్ ప్రాఫెట్ ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఎంటైర్ బైబిల్ హు ఈజ్ నేమ్డ్ యాజ్ అట్ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ప్రవక్తినిలు లేకపోతే పరిచయం జరిగించిన వారిని మనం చూస్తాం కానీ ఈ ఒక్క వ్యక్తికి మాత్రమే ఈ పేరు పెట్టబడింది వీపింగ్ ప్రాఫెట్ ఏడ్పు ఈ సారీ ఏడుస్తూ ప్రవచించినటువంటి ప్రవక్త దేవుని బిడలారా ఇతడు నలభై సంవత్సరాలు పరిచయం జరిగించాడు ఒకటి రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ప్రవక్తగా పరిచయం జరిగించాడు అసలు ప్రవక్తగా పరిచయం జరిగించడం అనేటువంటిదే చాలా కష్టంతో కూడినది అది కూడా ఇస్రాయేలుల మధ్య ప్రవక్తగా జీవించడం మరీ కష్టం ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు ఒకసారి చాలా బాగుంటారు ఇంకొకసారి చాలా పాపములో జీవించేటువంటి వారుగా ఉంటారు మంచిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే వారి ప్రవచనాలు వేరుగా ఉంటాయి పాపములో జీవిస్తూ ఉంటే పాత నిబంధనలో దేవుని యొక్క కోపం దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ప్రవచించాలి దాట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అంటే మంచిగా ప్రవచించడం అనేటువంటిది నీకు మేలు కలుగుతుంది నీకు సంతానం కలుగుతుంది నీకు పెళ్ళి అవుతుంది నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఆరోగ్యం కలుగుతుంది అని ప్రవచిస్తే ఎవరైనా ఒప్పుకుంటారండి నువ్వు చచ్చిపోతావు నీకు శాపం వస్తుంది అని ప్రకటిస్తే లేదా ప్రవచిస్తే అది నచ్చదు అలాంటి ప్రవచనాలు ఇష్టపడరు దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో ఇర్మియా అలా ప్రవచించాల్సి వచ్చేది అంటే తాను ప్రజలు చేసిన పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుడు అతనికి తెలియజేసినప్పుడు దేవుని యొక్క మాటలు ఆశగా చెప్పేటువంటి వ్యక్తి అలా అతడు పరిచర్యను జరిగించాడు నలభై సంవత్సరాలు పరిచర్యను జరిగించాడు దేవుని బిడలారా ఇర్మియా ప్రవచన పరిచర్య నలభై సంవత్సరాలు ఉండడానికి మొట్టమొదటిగా దేవుడైతే రెండవదిగా ఒక వ్యక్తిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు అదే ఆ ఇరవై నాలుగవ వచనం ఇర్మియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఈలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడయునందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు ఇర్మియా యొక్క ప్రవచన పరిచయను చూసి ఇర్మియా చెప్పే ప్రవచనాలు చూసి ప్రజలు ఏం చేశారు తెలుసా ఇర్మియా ఇంకా బ్రతికితే బాగుండదు ఎందుకంటే ఈయన నోట్లో నుంచి ఎప్పుడు మనం చచ్చిపోతాం పాడైపోతాం నాశనం అయిపోతాం అనే ప్రవచనాలు వస్తున్నాయి ఇతను బ్రతికినంతకాలం ఇదే ప్రవచనాలు ఉంటాయేమో కాబట్టి బెటర్ టు కిల్ హిమ్ అతన్ని చంపేద్దాం అతను బ్రతకడానికి వీల్లేదు ఏదో ఒక రకంగా చంపేద్దాం అని ప్రజలు తీర్మానం చేసుకొని అనే ప్రవక్తను చంపడానికి రెడీ అయిపోయారండి దేవుని బిడలారా దేవుని యొక్క ఈ స్తోత్రం కలుగును గాక ప్రజలు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎంత మాట్లాడినా ఎన్ని కార్యాలు జరిగించినా దేవుడు అనుకున్నటువంటిది ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఇంకా దానికి తిరిగే లేదండి అంటే కొన్ని సందర్భాల్లో ఇస్రాయేల్ ప్రజలందరూ ఇర్మియాకు వ్యతిరేకంగా మారిపోయారు ఆయా సందర్భాల్లో రాజులు మారిపోయారు ఆయా సందర్భాల్లో వ్యక్తులు మారిపోయారు కానీ నలభై సంవత్సరాల తన పరిచయను ఎవరు అడ్డుకోలేకపోయారు ఎందుకంటే దేవుడు పరిచయకు పిలిస్తే రాజులు కానీ దేశాలు కానీ దేశంలో ఉండే ప్రజలు అడ్డు వచ్చిన దేవుడు తన పిలుపుకు తగినట్టుగానే తను ముందుకు తీసుకుని వెళ్తాడండి ఇర్మియా నలభై సంవత్సరాల పరిచయ యొక్క సక్సెస్ రేటుకు కారణం ఏంటంటే మొదటిగా దేవుడైతే రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తున్నాం కదా ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు దే హ్యావ్ డిసైడెడ్ వన్ థింగ్ ఇర్మియాను చంపాలి మరి ఇర్మియాని ఎందుకు చంపలేకపోయారు దేవుడు కాపాడలేదండి జాగ్రత్తగా వినండి దేవుడు కాపాడలేదు దేవుడు ఒక వ్యక్తిని అక్కడ ఉంచాడు ఎవరు ఆ వ్యక్తి అతని పేరే అహీకాము అహీకాము అనేటువంటి వ్యక్తి ఇర్మి తోడై ఉన్నందున బైబిల్లో వ్రాయబడింది అతని చంపుటకు వారు జనుల చేతికి అతని అప్పగింపలేదు అంటే చుట్టూ ప్రజలు దే దే ఆర్ ఈవిల్ పీపుల్ అండ్ ఈవిల్ కింగ్ వాస్ దే అంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తులు పాపాని ఇష్టపడేటువంటి వ్యక్తులు దేవుని మాటకు లోబడని ప్రజలు దేవుని మాటను ఇష్టపడనటువంటి రాజు వీళ్ళందరూ ఇర్మియా యొక్క ప్రవచన పరిచయను చూచి ఇర్మియా యొక్క ప్రవచన పరిచయను చూసి ఇక లేపేయాలి ఇర్మియా ఉంటే బాగాలేదు ఇర్మియా ఉంటే ఇప్పుడు ఇలాంటివే ఉంటాయి దేవుని బిడలారా దేవుని సేవకుడు ఎవరు తెలుసా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి ఏం మోమాటం లేకుండా చెప్పేటువంటి వ్యక్తి దేవుని బిడలారా చాలా సందర్భాల్లో నేను పరిచర్యకు కొంతమందికి నేను దూరం అయిపోయానండి పరిచర్య కొంతమంది రాకుండా పోయారు ఎందుకు తెలుసా కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన యాసిడీస్కి ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ దాని గురించి పట్టించుకోవడానికి అస్సలు నేను ఆలోచించను దానికి అవకాశం ఇవ్వను ఎందుకంటే ఇఫ్ గాడ్ సే సంథింగ్ టు మీ ఐ హ్యావ్ టు సే ఇట్ అగైన్ నేను చెప్పాల్సిన వ్యక్తి ఎందుకంటే వాళ్ళు సరిచేయబడి మంచిది సరి చేయబడకపోయారా దేవునికే చావు చెబుతారు నేను చేయాల్సిన పరిచర్య నేను జరిగించాలి ఇర్మియా కూడా అదే రకంగా ఉన్నాడండి ఏంటి దేవుడు అతనికి చెప్పినటువంటి పరిచర్య దేవుడు ఏం చెప్పాడు అది చెప్పడం ప్రారంభించాడు దేవుని బిడలారా అది ప్రజలకు నచ్చలే చంపాలని ఎదురు చూశారు అప్పుడు బైబిల్లో రాయపడింది ఇర్మియాకు అహీకాము తోడయ్యున్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు చంపడానికి డిసైడ్ అయిపోయారు కానీ చంపకుండా అహీకాము అనేటువంటి వ్యక్తి అడ్డుపడ్డాడు దేవుని బిడ్డలారా ఎవరు తెలుసు అహీకాము అవసరతల్లో ఉన్నటువంటి ఇర్మియాకు సేవకు అడ్డంకుగా ప్రజలు రాజు మారిపోయినప్పుడు అహీకాము అనేటువంటి వ్యక్తి ఇర్మియాకు తోడుగా నిలిచాడు దేవుని బిడ్డలారా ఈ దినాన నీవు నేను చేయాల్సిన పరిచర్య ఇదే ఇదే అండి దేవుని యొక్క బిడ్డలకు తోడుగా నిలబడవలసిన అవసరత వచ్చింది దేవుని బిడ్డలకు తోడుగా ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చేసాయి నీవు నేను నిజమైన దేవుని బిడ్డ అయితే చాలా సందర్భాల్లో నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు పాటలు పాడలేకపోవచ్చు లేదా లేదా నీ జీవితంలో నువ్వు పరిచయం జరిగించడానికి చాలా కష్టంగా నీ యొక్క ఉద్యోగం కానీ నీకు ఉండేటువంటి పరిస్థితులు ఉండవచ్చు బట్ యు కెన్ డూ వన్ థింగ్ నీవు ఎవరికి సహాయం చేయగలవు వారికి సహాయం చేయాలి ఎవరికి తోడుగా ఉండాలో వారికి తోడుగా ఉండాలి ఇర్మియా ఇరవై ఆరవ అధ్యాయంలోనే చంపబడాలి చంపబడకుండా మిగిలిన అధ్యాయుల పరిచయం జరిగించడానికి కారణం ఏంటంటే అహీకాము అనేటువంటి వ్యక్తి తోడుగా ఉన్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీవు కూడా ఇలాంటి వ్యక్తిగా ఉండాలని కోరుతూ ఉంటున్నా ఇర్మియాకు అహీకాం ఏం చేశానంటే అహీకాం ఏం చేశానంటే తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు దేవుని బిడలారా నీవు చేయగలిగిన పని సేవలో ఒకటి ఉందండి ఏంటి తెలుసా ఎవరికి తోడు ఉండాల వారికి తోడుగా ఉండు ఎవరికి సహాయం చేయాలని వారికి సహాయం చేయి సేవలు సపోర్ట్ చేయాల సపోర్ట్ చేయడం ప్రారంభించు ద బెస్ట్ మినిస్ట్రీ కెన్ కెండ్ ఎవరైనా చేయగలిగిన పరిచర్ ఇదండి వాక్యం అందరూ చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఆ తలాంత నీకు లేకపోవచ్చు బట్ ఇఫ్ యు కెన్ డూ మినిస్ట్రీ జస్ట్ లైక్ అహియాకామ్ చేసిన పరిచర్య నీవు నేను చేయగలిగితే ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి దేవుని బిడలారా అసలు అహియా ఎలాంటి పరిచయం జరిగించాడు తెలుసా ఇరవై ఆరవ అధ్యాయంలోనే కాదండి ఇప్పుడు ముప్పై తొమ్మిదో అధ్యాయం లేక రండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోవటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదెలియాకు అతడిని అప్పగించిరి అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం చేసాను అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం చేసెను ఇర్మియా ప్రజల మధ్య నివాసం చేశాడంట అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఆరో అధ్యాయంలో అతన్ని చంపడానికి డిసైడ్ అయిపోయారు మళ్ళీ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు ఎందుకు మళ్ళీ ప్రవచనం చెప్పాడు ఏంటి ఆ ప్రవచన వాళ్ళకు నచ్చని ప్రవచనం చెప్పాడు దేవుని కోపాన్ని గురించిన ప్రవచనం చెప్పాడు వాళ్ళు మార్పు చెందాలి అనేటువంటి ప్రవచనం చెప్పాడు నువ్వు సరి చేసుకోవాలి అనేటువంటి ప్రవచనం చెప్పాడు వాళ్ళకి నచ్చలా మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయాడు జైల్లోకి వెళ్ళిపోయాడు దేవుని బిడలారా ఈ దినానా ఈ దినానా మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిచర్యకు దేవుడు పిలుస్తున్నాడు ఏంటి ఆ పరిచర్య తెలుసా నువ్వు ఎవరికి సహాయం చేయాలను ఎక్కడ సహాయం చేయాలను ఏ విధంగా తోడ్పడాలను ఏ విధంగా ఒక వ్యక్తిని ఆ దేవుని విషయాల్లో బలపరచాలో బలపరచడమే అహీకాము పరిచర్య దేవుని బిడ్డలరా ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాలో అహీకాము తన యొక్క పరిచర్య తను చేశాడు ఏంటి ఆ పరిచర్య అంటే ఏంటి ఆ పరిచర్య అంటే ఇర్మియాకు తోడుగా ఉన్నాడు ఇర్మియాకు తోడుగా నేనున్నాను ఇర్మియా ఇర్మియా మంచి వ్యక్తి ఇర్మియా లాంటి వ్యక్తి కాదు ఒకవేళ దేవుడే చెప్పాడు అనుకోండి విందామా మాట అని ఇర్మియా పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఇర్మియా పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ముప్పై తొమ్మిదో అధ్యాయంలోకి వస్తే ఎవరున్నారు తెలుసా చూడండి ముప్పై తొమ్మిది పద్నాలుగు చదువు బందీ ఇర్మియాను తెప్పించి అతన్ని ఇంటికి తోడుకొని పోటకు షాఫాను కుమారుడైన గెదలియాకు అతన్ని అప్పగించిరి గెదలియాకు అప్పగించిరి అంటే ఇరవై ఆరు అధ్యాయంలో అహీకాము ఇరవై సారీ ముప్పై తొమ్మిది ఆజో అహీకాము కుమారుడైన గెదలియా ఇర్మియాకు తోడుగా ఉన్నాడు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా ఎంత గొప్ప పరిచర్య తెలుసా ఇర్మియా ఇర్మియా సేవ జరిగించడానికి అహీకాము అనేటువంటి తండ్రి తోడుగా ఉన్నాడు ఇక్కడ ముప్పై తొమ్మిది అజ్యంలోకి వస్తున్నా అతని కుమారుడు అహీకాము కుమారుడైన గెదలియా అతనికి తోడుగా నిలబడ్డాడు అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ టైన్కి ఒకవేళ అహీకా ఆరోగ్యం బాలేదేమో వయసు మీద పడిందేమో వాళ్ళ కుమారునికి చెప్తుంటున్నాడు యు ఆర్ ఇన్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఈ గెదలియా అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అందుకే అతనికి చెప్పాడు యు యు మస్ట్ డూ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫేవర్ ఫర్ జర్మియా జర్మియా ఇర్మియాకు నువ్వు ఒక ఒక తోడ్పాటును అందించాలి అతనికి సహాయం చేయాలి ఏంటి ఆ సహాయం అంటే ఏంటి ఆ సహాయం అంటే అతను బయటికి రావాలి బయటికి రావాలి సో ఒకవేళ అతడు ఆ ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడేమో తన కుమారునికి ప్రేరేపణిస్తున్నాడు నువ్వు ఒక ఒక ఉద్యోగంలో ఒక స్థానంలో ఉన్నావు యు కెన్ హెల్ప్ ద ప్రాఫిట్ జర్మయ్య ఇర్మియాకు నువ్వు సహాయం చేయవచ్చు దేవుని బిడ్డలారా తండ్రి కుమారులు ఇరువురు కలిసి ఇర్మియాకు తోడుగా నిలబడ్డారు ఇర్మియాకు తోడుగా నిలబడ్డారు అందుకే ఇర్మియా తన పరిచర్యలో ముందుకు సాగగలిగాడు దేవుని బిడలారా సేవ అంటే ఏంటి తెలుసా అహికాము సేవ కూడా ఉంది మర్చిపోవద్దు సేవ అంటే స్టేజ్ పై నిలబడి పాటలు పాడి వాక్యం చెప్పి లేదా ఇంకొకటి చేసి లేకపోతే అలా పిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఒకవేళ మీకు రాకపోవచ్చు బట్ ఎవరికి తోడుగా ఉండాలను ఎవరికి సహాయం చేయాలను ఎవరికి ఏ విధంగా దేవుని కొరకు నిలబెట్టాలను అది చేయగలిగితే అది చేయగలిగితే అది అహికాము పరిచయం 40 years of long ministry is possible not only because of grace of God but also because of a persons like Ahikam and Gedalia you may not ఏ ప్రేయింగ్ పర్సన్ బట్ యూ కెన్ బి ఏ హెల్పింగ్ పర్సన్ ఒకవేళ నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా లేకపోవచ్చేబో బట్ నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయగలిగిన సహాయం సేవకునికే కాదు తోటి విశ్వాసికి నువ్వు చేయగలిగినటువంటి సహాయం దేవుని బిడలారా ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో అహీకాము కుమారుడైన గెదల్య సహాయం చేశాడు ఎందుకు సహాయం చేశాడు ఇప్పుడు ముప్పై నలభైవ అధ్యాయంలోనికి రండి నలభై అధ్యాయం ఐదవ వచనం చూడండి నలభై అధ్యాయం ఐదవ వచనం ఇర్మియా గ్రంథం నలభై ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేయ సంరక్షకుల కథపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము యూదా గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించున్నాడు అతని యుద్ధకు వెళ్ళము అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపరముండము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళము మరియు రాజదేయ సంరక్షకుల అధిపతి అతనికి బహుమానమును ఇచ్చి సాగ నంపగా ఇక్కడ రాజ సంరక్షకుల అధిపతి అంటే ఒక సెక్యూరిటీ పర్సన్ అనుకుందాం సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇర్మియాకు ఒక సంగతి చెప్తున్నాడు ఇర్మియా నువ్వు బయటికి వచ్చావు బయటకు వచ్చిన తర్వాత క్షేమంగా ఉండాలంటే గద్దల్యా దగ్గరికి వెళ్ళిపో దేవుని బిడ్డలారా వీళ్ళు చేసిన సాయం ఏ రకంగా తెలుసా ఇట్ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ తెలిసిపోయింది ఇర్మియా తిరిగి బ్రతికాడంటే ఇర్మియా పరిచయం జరిగిస్తున్నాంటే ఇర్మియా ఇర్మియా సేవలో ముందుకెళ్తున్నాడంటే అహీకాము అహీకాము కుమారుడైన గెదలియా ఇర్మియాను బలపరుస్తున్నారు ఇర్మియాను బలపరుస్తూ ఉన్నారు అది రాజ సంరక్షకుల సేన అధిపతికి తెలిసిపోయింది రాజ సంరక్షకుల అధిపతికి తెలిసి అతను అంటున్నాడు నువ్వు బయట ఎక్కడ ఉన్నావు సేఫ్టీగా ఉండలేవేమో గో బ్యాక్ టు గెదలియా గెదలియా దగ్గరికి వెళ్ళిపో అక్కడ క్షేమంగా ఉండగలవు దేవుని బిడలారా ఏం చేశాడు గెదలియా ఇర్మియాకు షెల్టర్ ఇచ్చాడండి ఇర్మియాను చూసుకున్నాడు ఇర్మియాకు తోడుగా నిలబడ్డాడు ఇర్మియా అవసరతలో నిలబడ్డాడు దిట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ కెన్ అండు ఎవరైనా చేయగల అందరం చేయగలిగిన ఎవరైనా అనకూడదు నేను అందరం చేయగలిగిన పరిచయ ఇదండి ఎవరికి తోడుగా ఉండాలనో తోడుగా నిలబడాలి ఎవరికి సహాయం చేయాలనో సహాయం చేయాలి ఎవరిని బలపరచాలనో బలపరచాలి ఎవరికి ఏ రకంగా మనం తోడుపాటునివ్వగలనో నువ్వు ఏం చేయగలవో ఏం చేయగలవో అధికారాన్ని బట్టి గెదల్యా ఇర్మియాకు సహాయం చేశాడు తనకుండేటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అహీకాము ఇర్మియాకు ఇర్మియాకు సహాయం చేశాడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్ట్రీ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ ఎన్ టైమ్స్ ఈ అంత్య దినాల్లో ఇలాంటి పరిచయ చాలా ప్రాముఖ్యమండి సేవకులకు మనం ఏ రకంగా సపోర్ట్ చేయగలమో నిలబడదాం మన పరిచయలో దేవుడు ఆ కృపణిచ్చాడండి నేను రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిలో పరిచయ ప్రారంభించక ముందు వన్ అవర్స్ ఫాస్టింగ్ అండ్ ప్రోయింగ్ ప్రభా ఏంటి సేవకు రమ్మంటున్నావు సంఘ పరిచయ అంటున్నావు భయం వేస్తుంది నా వల్ల కాదు నా నాకు అది చేయడం ఇష్టం లేదు కానీ నువ్వు బలవంతం చేస్తున్నావు ప్రభా ఒక పేరీ ప్రభా రిడీమర్ మరి రిడీమర్ అనేటువంటిది నాకు నచ్చలేదండి ఎందుకంటే ప్రభా నా పేరు చిన్నదే సుధీర్ అనేటువంటిది మూడు అక్షరాలు రిడీమర్ అనేటువంటిది కూడా ఒక నాలుగు అక్షరం మరి ఏంటి ప్రభా ఇంత చిన్న పేరు నా పేరు చిన్నది పరిచయ పేరు చిన్నదే అన్నట్టుగా నేను ఏం చేశానంటే ప్రభా కెన్ యూ యాడ్ ఎనీథింగ్ టు ద మినిస్ట్రీ నువ్వు పరిచయకు ఏమైనా యాడ్ చేయగలవా అప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటిదే రిడీమర్ రివైవల్ ఫెలోషిప్ అంటే ఎలాంటి సహవాసం తెలుసా ఎలాంటి పరిచర్ తెలుసా వీ విల్ బియర్ రివైవలిస్టిక్ వన్ మనము మనం ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాం దేవుని బిడలారా అమధ్య కాలంలో అమధ్య కాలంలో మణిపూర్ పాస్టర్తో నేను మాట్లాడుతూ ఉన్నా మన సహోదరునికి ఒక అవసరతను బట్టి మణిపూర్లోంచి కొంతమంది వ్యక్తుల అవసరం అంటే నేను మాట్లాడుతూ ఉంటున్నా ఆ పాస్టర్ ఆ పాస్టర్ నాకు స్పందిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఆయన స్పందించాడు నేను ఫోన్ చేస్తే ఈ పని నాకు కావాలి బ్రదర్ పరిచయలో ఈ ఇలాంటి అవసరం ఉంది ఒక అంటే ఆయన స్పందించాడు ఎందుకు తెలుసా వాళ్ళకు మనం ఒక ఆ దిక్కు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మనము పంపించిన పరిచయం ఒక కుటుంబానికే కాదండి ఒక సంఘంలో ఒక క్యాన్సర్ పేషెంట్ మణిపూర్లో క్యాన్సర్ పేషెంట్ అతని అతనికి అతని మందులకు కష్టమైపోయి ఇక చచ్చిపోతాడేమో అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం పంపించిన డబ్బు మొత్తం అతని వ్యాధి బాగవడానికి ప్రభు సహాయం చేశాడు హాలూయా హూయా ఎక్కడా నాకు అనిపించింది ఆ రోజు ఆయన చెప్తున్నాడు ఫొటోస్ పంపించాడు నాకు బ్రదర్ ఇదిగో ఇతడు క్యాన్సర్ పేషెంట్ మీరు పంపించిన డబ్బుతో ఇతడు ఇతడు సర్వైవ్ అవుతుంటున్నాడు ఇతడు ఇతడు మేలు పొందాడు దేవుని బిడలారా అప్పుడు నాకు అనిపించింది ఎస్

దేవుని బిడలారా ఈ దినాల్లో అవసరమైంది అదే రాబోయేటువంటి దినాలు సేవకు తలుపులు మోయబడేటువంటి దినాలు సేవ జరగలేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం అప్పుడు నువ్వు చేయాల్సింది ఇదే ఇదే నువ్వు ఎవరికి సహాయం చేసి దేవుని చూపించగలవో నువ్వు చూపించు ఎవరిని బలపరిచి సేవలోకి నడిపించగలవో నడిపించు ఎవరు దేవునికి దూరంగా ఉన్నారు షో యువర్ లవ్ ఇన్ యాక్షన్ నీ ప్రేమను కనపరచు అనుకున్నాడు ఇర్మియా అయిపోయింది నా జీవితం అందరూ రాజు ప్రజలందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు నేను ఇంకా చచ్చిపోతానేమో దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఆగిపోతదేమో ఆగిపోతదేమో అప్పుడు అహీకాము నిలబడ్డాడు ఒక్క వ్యక్తి నిలబడ్డాడు నాకు అనిపిస్తుంది అహీకాము దేన్ని బట్టి నిలబడ్డాడు ఒక రాజు ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అహికాము ఏ రకంగా నిలబడ్డావు నువ్వు దేవుని బిడలారా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హెల్ప్ ఏ సింగిల్ పర్సన్ ఇస్ ఫేసింగ్ ఏ అపోజిషన్ ఫ్రమ్ ద ఎంటైర్ నేషన్ దేశం మొత్తం నుంచి వస్తున్నటువంటి అపోజిషన్కు అడ్డుగా ఒక వ్యక్తి నిలబడగలరా అండి దేవుడిని కొరకు నిలబడినప్పుడు దేవుడు పనిచేయడం ప్రారంభించాడండి సమ్టైమ్స్ సమ్ టైమ్స్ మనం అనుకుంటాం నేనేం సహాయం చేయగలను నేను ఏ రకంగా వీళ్ళని బలపరచగలను మనము చేయగలిగింది మనం చేయగలిగితే అహి కాముకు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే ఎర్మియా బయటికి రాగలిగాడు మళ్ళీ పరిచర్య మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పరిచయ జరిగిస్తుంటే మళ్ళీ దర్ వాస్ అనదర్ అటాక్ మళ్ళీ అతని కుమారుడు అతని కుమారుని ప్రేరేపించాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు చేసిన పరిచర్య వీళ్ళిద్దరు చేసిన పరిచర్య ఏంటి తోడుగా ఉన్నారు అతనికి ఇవ్వగలిగిన సహాయాన్ని ఇవ్వగలిగారు అతని ఏ రకంగా బయటకు తీసుకురాగలు తీసుకురాగలరు ఆ పరిచర్య జరిగించడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనం జీవితంలో దేవుడు కోరుతున్నటువంటిది ఇదే నువ్వు ఏం చేయగలవో ఇతరులకు దేవుని నామముందు వారు రక్షించబడినట్లుగా సేవ జరుగునట్లుగా పరిచర్యలో ముందుకెళ్ళినట్లుగా మనం చేయవలసిన వారంగా ఉన్నాం అది సేవకులక ఖచ్చితంగా చేద్దాం సేవకులక వెనుదిరగకుండా నిలబడదాం సేవలో వెనుదిరగ నిలబడదాం అహీకాము చేసింది అదే అదే నాకు అనిపిస్తుంది అహీకాము ఒంటరిగా నిలబడ్డాడండి ఒంటరిగా నిలబడ్డాడు నాకు అనిపిస్తుంది అహీకాము ఆ ధైర్యం ఎట్లొచ్చింది నీకు అసలు నువ్వు నిలబడితే రాజు గానీ ఇస్రాయల్ ప్రజలు కాని ఒప్పుకుంటారని నువ్వు ఎట్లా నమ్మావు దేవుని బిడలారా ప్రార్థన చేసుకుంటాడు ఇర్మియా నిజమైన ప్రవక్త నిజముగా సేవ జరిగిస్తున్నాడు ఇతడు జీవిస్తే మా దేశము మా ప్రజలు రక్షించబడతారు దేవుని బిడలారా ఆ రోజు అహీకాము నిలబడ్డాడు కాబట్టి మన చేతుల్లో ఇర్మియా గ్రంథం ఇరవై ఇరవై నాలుగవ అధ్యాయం సారీ ఇరవై ఆరవ అధ్యాయంతో ఇర్మియా గ్రంథం అయిపోకుండా కొనసాగింది ఇర్మియా గ్రంథంలో అనేకమైన అధ్యాయులు రాగలిగాయి ఏంటి అహీకాము అతని కుమారుడు గెదల్యా వాళ్ళు చేయగలిగిన సహాయ సపోర్ట్ దే కుడ్ డూ దాట్ వాళ్ళు చేయగలిగారు ఈరోజు దేవుడు అంటున్నాడు ఇది దేవుడు కోరుతున్న పరిచర్య ఇది కోరు దేవుడు కోరుతున్న పరిచయం ఏంటి సేవకులకు ఏ రకంగా సహాయపడదాము సేవకులను ఏ రకంగా బలపరుస్తామో సేవలో ఏ రకంగా ఒక వ్యక్తిని బలపరుస్తాము ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ దేవుని కోసం మనం చేయవలసిన వారంగా ఉన్నాం బైబిల్లో మరొక వ్యక్తిని ఎదురు తీసుకొని వస్తానండి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం ముప్పై ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం యాక్ట్స్ ఆఫ్ అపోసల్ చాప్టర్ ఫోర్ వర్సెస్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్ కుప్రాలో పుట్టిన ఏసేపు అని ఒకడు అతనికి ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడై దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యుద్ధ పెట్టాను ఇక్కడ బర్నబా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నామండి బర్నబా ఏం చేశాడు చూడండి కుప్రలో పుట్టిన లేవియుడగు యోసేప్ అని ఒకడు ఉండేను ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ పెట్టాను ఇక్కడ బర్నబా వాక్యం చెప్పాడా చెప్పలేదు పాటలు పాడా చేయలేదు లేదా ఏదైనా ప్రార్థన చేశాడా చేయలేదు కానీ అపోస్తలు కలిసి బర్ణబకు ఒక పేరు పెట్టారు ఏంటి ఆ పేరంటే సారీ బర్నబా ఉండేటువంటి పేరేంటి యాక్చువల్ గా యోసేపు యోసేప్ అనే పేరు తీసేశారు తీసేసి అతనికి బర్నబా అనేటువంటి పేరు పెట్టారు బర్నబా అంటే ఇతడు ఎవరు తెలుసా ఇతరులను ఆదరించేటువంటి వ్యక్తి ఇతరులను ఆదరించేటువంటి వ్యక్తి అంటే అపోస్తలందరూ సువార్తను అందిస్తున్నారు వాక్యాన్ని దేవుడు అద్భుతంలో ధర స్థిరపరుస్తున్నాడు వేల మంది రక్షించబడుతున్నారు కానీ బర్ణబ వాక్యం చెప్పలేడు కానీ బర్ణబ ఒక పని చేస్తున్నాడు ఎవరిని బలపరచాలనో ఎవరిని ఆదరించాలనో ఎవరిని అతడు ఏ రకంగా ప్రోత్సహించాలనో అది చేయగలుగుతున్నాడు దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది అతడు మూడు పరిచయలు జరిగించాడండి మొదటి పరిచయం ఏంటి తెలుసా చూడండి కుప్రలో పుట్టిన లేవిడ యోస్ చెప్పను ఒకడు ఉండేను అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబ అను పేరు పెట్టి యుండిరి ఏమంట బర్నబా అనే పేరు పెట్టి ఉన్నారు ఎందుక పేరు పెట్టారంటే ఇతడు ఎలాంటి వాడు తెలుసా చర్చిలోకి కొత్తగా రక్షించబడిన వారు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను బలపరిచేటువంటి వ్యక్తి వాళ్ళని బలపరిచేటువంటి వ్యక్తి కొత్తగా వచ్చారా మీరు బ్రదర్ బాగున్నారా ఎలా వచ్చారా ప్రభు పరిచయ దగ్గరికి అని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారిని బలపరిచేటువంటి వ్యక్తి బలపరిచేటువంటి వ్యక్తి దిస్ ఈస్ ఎడ్లీ నీడ్ ఇన్ అవర్ మినిస్ట్రీ ఆల్సో మన పరిచయలో కూడా ఇది అవసరం చర్చికి రావడం వాక్యం వినడం ఆ తర్వాత సంకల్ బయలు పెట్టుకొని పర్సులో వెళ్లి పెట్టుకొని అదే పోత అన్నట్టుగా ఉండక ఏం చేయాలి తెలుసా నీ దగ్గర కొత్త వ్యక్తి కనబడితే బ్రదర్ బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు ఏ రకంగా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఇది నువ్వు చేయగలిగితే దీని ద్వారా బలపరచబడే వాళ్ళు కొంతమంది ఉంటారు దీని ద్వారా బలపరచబడే వాళ్ళు ఉంటారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట ఈ యొక్క బర్ణబాను చూచి వాళ్ళు పేరు పెట్టేశారు ఏంటి మేము వాక్యం చెప్తున్నావు నువ్వేంటి వాళ్ళ ఇంటికి పోయి ఏంటి చేస్తున్నావంటే అంటే చెప్పాడు వాళ్ళు కొత్తగా వచ్చారు కదా వాళ్ళని బలపరుస్తున్నా వాళ్ళకి ఒకవేళ ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ రకంగా మీరు దేవుల్లో బలపడాలి ఏ రకంగా బయటపడాలి అన్ని సహాయం చేశాడంట దేవుని బిడ్డలారా వాట్ ఏ వండర్ఫుల్ ఈస్ వాక్యం చెప్పాలా తాను ఇతరులను బలపరచగలరు బలపరచడం ప్రారంభించాడు ఈ కూడా ఎంకరేజ్ దేం దేవుని బిడలారా ఈ దినాన మనిషికి అవసరమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది అండి ఎంకరేజ్మెంట్ బ్రదర్ ఏం పర్లేదు మేమున్నాం ప్రార్థన చేస్తాం మేమున్నాం నీ కొరకు అని చెప్పగలిగిన వాళ్ళు ఇది అవసరం అవసరం దేవుని పరిచర్యలో ఇఫ్ యూ కెన్ డూ దాట్ నువ్వు చెప్పగలవు అది బ్రదర్ ఏం పర్లేదు మేమున్నాం ప్రార్థన చేస్తాం అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే ఎంత సంతోషం ఉంటదండి ఎంత సంతోషం ఉంటుంది దేవుని బిడ్డలారా పరిచరలో ఎంతమంది మనకు తెలుసు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక బాధ ఒక వ్యక్తికి వచ్చినప్పుడు లేదా ఒక కుటుంబానికి వచ్చినప్పుడు హౌ యు ఆర్ రెస్పాండింగ్ ఏ రకంగా స్పందిస్తుంటున్నావు దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఇదే మన పరిచరులు ఉండాల్సింది ప్రభు కోరుతున్నటువంటిది ఇదే దేవుని బిడ్డలారా రెస్పాండ్ నువ్వు ఎంతగా స్పందిస్తావు అంతగా స్పందించమని కోరుతూ ఉన్నాను భర్ణబాయ్ ఎవరు తెలుసా హీఈ్ ద పర్సన్ హు ఈస్ ఎంకరేజింగ్ బలపరుస్తుంటున్నాడు ప్రోత్సాహపరుస్తుంటున్నాడు ఆదరణకరంగా ఉన్నాయి తన మాటలు దేవుని బిడలారా ఈరోజు మందితో నువ్వు మాట్లాడుతున్నావు కానీ దేవుని మందిరానికి వచ్చే వారితో నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఎంతగా నిన్ను బట్టి ఈ బ్రదర్ మాట్లాడాడండి ఈ బ్రదర్ చాలా తక్కువగా వింటానండి ఇద్దరు ముగ్గురి గురించి నేను ఈ మాటలు విన్నాను పరిచర్లో మిగిలిన వాళ్ళము ఈ పరిచర్లోకి రావాలని దేవుడు కోరుతుంటున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుని సేవకునిగా దేవుని మాట ప్రకటిస్తుంటున్నాను ఈ పరిచర్య అవసరం నీ ద్వారా నిన్ను బట్టి ఈ పరిచర్య అవసరం నీ ద్వారా నిన్ను బట్టి మన పరిచయ ఎవరైనా బాగలేకుండా ఉన్నారా నువ్వు ఎంతగా స్పందిస్తావో అదే నువ్వు బర్ణభా పరిచర్య అదే అహికాము పరిచర్య నువ్వు చెయ్యాలది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇంకా మాట్లాడమన్నా చెప్పాను ఫోన్ నెంబర్ తీసుకున్నా బాగున్నావా ఆ వంట అయిపోయిందా మన నాకు ఒక చిన్న క్యారియర్ పంపిస్తా ఇది కాదు ఇది ఇట్లాంటివి చేయకండి మళ్ళీ దేవుని బిడ్డలారా యు మస్ట్ బి ఎంకరేజింగ్ ద పర్సన్ ఆ వ్యక్తిని బలపరచు బలపరచు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగిన దేవానికి స్తోత్రం అందరం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ పరిచర్యకు నేను పిలుస్తూ ఉన్నాడు బలపరిచే పరిచర్య స్థిరపరిచే పరిచర్య ఆ ప్రోత్సహించే పరిచర్య సహాయపడగలిగిన పరిచర్య నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చేతనైంది నువ్వు చేసి దేవుని మహింపరచగలవు చేయడానికి సిద్ధపడతాం అలలుయూ ఏసయ ఏసయ్యాన్ని పాదాల దగ్గరికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా తండ్రి అహీ మా ఎదుట ఉంచారు మా ఎదుట ఉంచారు తండ్రి మా ఎదుట ఉంచారు దేవా మేము వీరిలాగా క్రియతో ప్రేమ చూపే వారముగా ఉందముగా ఉందముగాక ఈ హృదయమి భారమ్ ఒక్కొక్కరికి కలుగునుగాక ఈ హృదయమి భారం ఒక్కొక్కరికి కలుగునుగాక ఈ హృదయ భారం ఒక్కొక్కరికి కలుగునుగాక ఏ సున్నా తండ్రి ఈ పరిచయలో వెనుదిరగకుండా ఉందముగాక నువ్వు అప్పగించినటువంటి పరిచర్యలో ముందుకు సాగు సాగుదు మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించు మా హృదయం నైరారోపణ చేయకముందే దోషారోపణ చేయకముందే మా జీవితాన్ని సరి చేసుకుంటూ మా హృదయాల్లో వాక్యానికి సమ్మతించి నీకు లోబడి దేవుని యొక్క కృపను పొంది అనేకులకు మేము మా కుటుంబాల పరిచర్య దీవెన కరముగా గాక దీవెన కరముగా గాక దీవెన కరముగా ఉండునట్లుగా కృప చూపని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థించింటున్నాము పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు